మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే ఐబీ గెస్ట్ హౌస్ లో తెలంగాణ మెడికల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వ్యవస్థాపక అధ్యక్షులు తీగల శ్రీనివాసరావు హాజరై జిల్లా కమిటీ ఎన్నిక తదితర అంశాలపై మాట్లాడారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ చెరువు ప్రక్కన గల డాక్టర్ నీలకంఠేశ్వరరావు చార్వక సమావేశ మందిరంలో టీఎంపీఏ జిల్లా కమిటీ ఎన్నికలను ఈ నెల 20న నిర్వహిస్తున్నామని టీఎంపీఏ వ్యవస్థాపక అధ్యక్షులు తీగల శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది సిబ్బంది తదితర హోదాల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారని వారందరి ఐక్యత కోసమే ఈ అసోసియేషన్ను ప్రారంభించడం జరిగిందన్నారు. కావున ఆదివారం జరిగే ఎన్నికలలో జిల్లాలోని అన్ని హాస్పిటల్స్లో వివిధ హోదాల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు అందరూ హాజరై ఎన్నికను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సొల్లు శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, తిరుపతి అఖిల్ శ్రీనివాస్, వరుణ్, రమేష్, రాజు, భూమేష్, మల్లేష్, సురేష్, భాస్కర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మెడికల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ ఏర్పాటుకు సంబంధించినటువంటి సన్నాయక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం 20 మార్చి 2022 ఆదివారం రోజున జన్మభూమి నగర్ రామ్ చెరువు ప్రాంతంలో శార్వాక చారిటబుల్ ట్రస్ట్ సమావేశం మందిరంలో మంచిర్యాల జిల్లా కమిటీని వేయడం జరుగుతూ ఉంది. మంచిర్యాల జిల్లాలో అన్ని వివిధ రకాల హాస్పిటల్లో పనిచేసేటటువంటి ప్రైవేట్ ఉద్యోగులందరూ కూడా ఉదయం 10 గంటలకు హాజరై ఎన్నికను విజయవంతం చేయగలరని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులు 15 లక్షలకు పైగా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వారందరి కూడా రావాల్సినటువంటి హక్కులను సాధించే విధంగా అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయం చేస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఈ సన్నాయక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో కాలంగా చాలీచాలని వేతనాలతోని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో అవస్థలు పడుతూ వారి కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలో ఎంతో మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరి సమస్యలను దృష్టిలో ఉంచుకొని మనం 15 లక్షల మందిని ఒకే దాటిపై నడిచి మన యొక్క హక్కులను సాధించుకునే విధంగా మనం ముందుకు వెళ్లాలని కోరుతూ ఈ ఆదివారం జరిగేటటువంటి మంచిర్యాల జిల్లా ఎన్నికలో ఎక్కువ మంది అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతా ఉన్నాం.